డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. చాలామంది 2024కి సంబంధించి రాసులు ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. కుంభరాశి వారికి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జాతకాన్ని వాళ్ళు చూసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఎంతైనా ఉంటుందండి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ వాళ్ళ వర్షఫలం ఎలా ఉంది, రాశి ఫలం ఎలా ఉంది, తర్వాత వచ్చేటప్పటికి ఇవన్నీ చూసుకొని దానికి అనుగుణంగా దే హ్యావ్ టు టేక్ ద డెసిషన్స్ ప్రాపర్లీ అండి. ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని వదిలేయటం, ఎక్కడైతే మనకు స్ట్రెంత్గా ఉందో అటు ముందుకెళ్ళటం, ప్లాన్ చేసుకోవటం, ఇవన్నీ ప్రతి ఒక్కరికి మనకి యూజ్ అవుతుందండి. అందుకని చెప్పి మనమే కాదు, మనుషులే కాదు, ఈవెన్ దేవతలు కూడాను వాళ్ళ రాశి ఫలాలు వాళ్ళు చూసుకుంటారండి. సో వాళ్ళ యొక్క ఈ నవగ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈవెన్ దేవతలకు కూడా ఉంటుంది అని చెప్పేసి మనం ఎన్నో కథలు పురాణాలు చూస్తూ ఉంటామండి. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి స్పెషల్ అకేషన్ ఇయర్లీ ప్రిడిక్షన్ 2024 న్యూ ఇయర్ రాబోతుంది. ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది, ఓ ఇయర్ అంతా కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ రాబోతుంది, ఈ ఇయర్లో మనకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది. సో అదే ది సేమ్ పరంపర వీఆర్ ట్రయింగ్ టు యూనో ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వేదిక ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ 2024 ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి కుంభరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ధనిష్ట 3-4 పాదాలు, తర్వాత వచ్చేటప్పటికి శతవేషం 1-2-3-4 పాదాలు, తర్వాత 4 పాల్గొని 1-2-3 పాదాలు ఈ రాశుల్లో పుట్టిన వాళ్ళకి మనకి కుంభరాశిగా చెప్పుకుంటాం. ఆ తర్వాత వచ్చేటప్పటికి పేర్లు వచ్చేటప్పటికి మొదటి అక్షరం ఉన్న వాళ్ళకు కూడాను మనం వాళ్ళ పేరు బలాన్ని బట్టి కొంత చూసే ఒక ఆచారం కూడా మనకు ఉంది, ఒక పద్ధతి. ఆ అక్షరాలు వచ్చేటప్పటికి మనకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ అక్షరాలతో పేర్లతో మోరార్లెస్ ఆ సౌండ్తో ఉన్న వాళ్ళకి కూడాను మన కుంభరాశి కింద వస్తారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ కుంభరాశిని ఎందుకు పిలిచామంటే వాళ్ళు జన్మించినప్పుడు కుండలిలో మూన్ వచ్చేటప్పటికి కుంభంలో కనుక ఉంటే, కుంభరాశిలో కనుక చంద్రుడు ఉంటే వాళ్ళని కుంభరాశి అని చెప్తారనమాట. సో అందుకే అది ఆ రాశిలో ఉండటం వలన ఏమవుతుందంటే చంద్రుడు వాళ్ళకి బై డిఫాల్ట్ కొన్ని మెంటల్ ఫ్యాకల్టీని ఇస్తాడనమాట. అవి ఏమి ఇస్తారంటే కుంభస్థే గతశీలవాన్ బుధ జనద్వేషీచ విద్యాధికో అని చెప్పేసి సాంస్క్రిట్లో ఒక వర్డ్ చెప్తారనమాట. ఎవరికైతే కుంభరాశిలో కనుక చంద్రుడు ఉంటే వాళ్ళు పుట్టడంతో ఈ ఫ్యాకల్టీస్ పుడతారు అని చెప్పేసి. దానికి మీనింగ్ ఏముంటుందండి, చంద్రుడు ఉండటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అండి అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది వే వాళ్ళు వెళ్ళిపోయి కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటారు. సో దానికి తర్వాత ఏమంటే పండితులు ద్వేషి, కొన్నిసార్లు హైలీ ఎడ్యుకేటెడ్గా ఉండి ఎవరైనా మన మనిషి సలహా ఇచ్చినా కానీ వాళ్ళు సార్ దాన్ని కేర్ చేయరు, వాళ్ళ ఓన్గా వాళ్ళు వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళ ఓన్గా వెళ్ళాలనుకునే మనస్తత్వం అనమాట. ఒక రకంగా అది మంచిది, ఒక రకంగా అది మంచిది కాదు. ఇన్నోవేటివ్ పర్స్పెక్టివ్లో అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్తే ఇన్నోవేషన్ వస్తుంది, లేదంటే ట్రాడిషన్గా వెళ్తే కనుక మంచోడు అంటారు కానీ రిజల్ట్ రాకపోతే. సో ఏదో ఒక చోట మనం వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు విద్యావంతులు, బాగా హైలీ ఎడ్యుకేటెడ్, చాలా చాలా వాళ్ళు చిన్న జాబ్ చేస్తున్నా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కుంభరాశిలో ఉన్న వాళ్ళకి. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 2024 వాళ్ళది ఎలా ఉందంటేనండి, ఫస్ట్ వీళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉందండి. సో ఏలినాటి అది కూడా వీళ్ళకి బాగా పీక్ స్టేజ్లో ఉందన్నమాట. పీక్ స్టేజ్లో ఉండటం అంటే శని వాళ్ళు కరెక్ట్గా నెత్తి మీద కూర్చున్నారు అని చెప్పాలన్నమాట. సో అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బాగున్న టైంలో చాలా బాగుంది, బాగలేని టైంలో చాలా బాగలేదు. సో చాలా బ్యాలెన్స్డ్గా చేసుకుని ఒకటి 2 సార్లు ఆలోచించి చూడాల్సిన అవసరం, సిచ్యువేషన్ వీళ్ళకుందనమాట. సో ఎనీవే బ్రాడ్గా ఈ వాళ్ళ డీటెయిల్ చూసేక ముందు వాళ్ళకి ఏం చెప్తుంటే ఏలినాటి శని 2 పీక్ స్టేజ్లో ఉండటం వల్ల వాళ్ళు ఏది హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసేయన్నీ ఏమీ చేయకూడదు, ఆపుకోవాలంటే మంచిది, ఫైనాన్షియల్గా దెబ్బతినకుండా. అవును, తర్వాత న్యూ ప్రాజెక్ట్స్ ఏదన్నా మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్న యాటిట్యూడ్స్ అయితే ఉండకూడదు. 3, స్మార్ట్ వర్క్ చేద్దాం, కష్టపడకుండా ఇలా అలా రొటేషన్ చేసి ఇలా అలా చేద్దాం అనుకున్నా కూడా చేయకూడదు, ఎందుకంటే శనికి అలా చేస్తే నచ్చదనమాట. సో వాళ్ళకి ఆకాశంలో తెలిపోతే ఏదేదో మాట్లాడుకొని ఎక్కడెక్కడ ప్లాన్లు పెడితే అవన్నీ వర్కౌట్ కాదు. వాళ్ళు బాటమ్ ఆఫ్ ది గ్రౌండ్ టచ్ చేయాల్సిందే, చెప్పులు తీసేసి కాళ్ళ మీద నడవాల్సిందే, ఒకటికి 10 సార్లు తిరిగి 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 వర్క్ చేయించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళది. సో ఈ క్రమంలో వాళ్ళకి ఇన్సల్ట్ రావచ్చు, అవమానం రావచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సో వాటినన్నింటిని పట్టుకోకుండా వాళ్ళు జాగ్రత్తగా వర్క్ చేసుకోవాల్సిన సంవత్సరం వాళ్ళది. సో ఇప్పుడు డీటెయిల్స్కి వెళ్ళామనుకోండి, టెక్నికల్గా కుంభరాశిలో వాళ్ళు ఉన్న రాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. సో ఈ సంవత్సరం అంతా వాళ్ళు అక్కడే ఉంటారు, అది ఒక మంచి ఆస్పెక్ట్. ఎందుకంటే శనికి అది ఉచ్చ స్థానం కాబట్టి మిగతా రాశులకి పెట్టినంత కష్టం వీళ్ళకి రాశికి పెట్టరాదు, ఎందుకంటే సొంత రాశి ప్లస్ ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల. రెండోది వచ్చేటప్పటికి రాహు వచ్చేటప్పటికి సెకండ్ హౌస్లో ఉన్నాడు. ట్రాన్జిట్ ప్రకారం రాహు మంచిది కాదు వాళ్ళకి, ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ
ఉంటుంది. మా జన్మ కుండలిలో రాహు వేరు, ఇక్కడ కుండలిలో వట్టే రాహు వేరు అనమాట. ఇక్కడ వచ్చి నెగటివ్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఉంటారనమాట. థర్డ్ జూపిటర్ వచ్చేటప్పటికి థర్డ్ హౌస్లో ఉన్నారు, కొంచెం బాగుంటుంది. బట్ వీళ్ళకి బాగా ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే ప్రస్తుతానికి జూపిటరే. తర్వాత కేతు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల అగైన్ అది కూడా అంత మంచిది కాదు, అది హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్స్ కలగజేస్తూ ఉంది. బట్ టోటల్గా చూసుకుంటే 50% శని వల్ల బాగుంది, ఒక 50-55% వచ్చేటప్పటికి జూపిటర్ వల్ల కూడా బాగుందని చెప్పుకోవచ్చు. మిగతా రెండు ప్లానెట్స్ వచ్చేటప్పుడు అవుట్ ఆఫ్ 4 ప్లానెట్స్లో వాళ్ళందరూ సరిగ్గా ఎఫర్ట్ వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పుకోవాలన్నమాట. సో వీళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్ చేయాల్సిన టైం. సో ఫస్ట్ హౌస్లో శని ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా పని చేస్తే అవుట్కమ్ ప్రాపర్గా వస్తుంది, అది ఒక బెనిఫిట్ వాళ్ళ రాశాధిపతి రాశిలో ఉండటం వల్ల. రెండోది వాళ్ళకి చాలా మంచి స్ట్రెంగ్త్ ఉంటారు, వాళ్ళు మాట్లాడిన మాటలు కానివ్వండి, తర్వాత వాళ్ళు చేసిన ఏదైనా డెసిషన్స్ కావండి బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి. చక్కగా మాట్లాడితే దానివల్ల రిజల్ట్ వస్తుంది. ఏదైనా మంచి డెసిషన్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండేసి ప్రాపర్గా డెసిషన్ తీసుకొని ముందుకెళ్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ మైండ్ బాగుండి డెసిషన్ తీసుకుంటారో వచ్చే డిఫికల్టీస్ వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. డెసిషన్ మేకింగ్ చాలా బాగుంటుంది. తర్వాత వాళ్ళకున్న థాట్స్ కానివ్వండి, మంచి ఎక్స్పర్ట్నెస్ కానీ ఒక రైట్ ఛానల్లో పెట్టుకొని ఉపయోగించుకునే కెపాసిటీ వాళ్ళకు ఉందన్నమాట. తర్వాత దే విల్ బ్రింగ్ ఎక్సలెంట్ సక్సెస్ ఇన్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ దేర్ లైఫ్. ఎక్కడున్నా కానీ వేరియస్ లైఫ్లో వాళ్ళకి సక్సెస్ పెట్టుకునే ఒక మైండ్ సెట్, ఒక స్కిల్స్, ఒక కెపాసిటీ, ఒక స్టామినా, ఒక స్టామినా వాళ్ళ దగ్గర ఉంటుంది. అది ఫస్ట్ ప్లస్ పాయింట్. సెకండ్ వచ్చేటప్పటికి జూపిటర్ థర్డ్ హౌస్ ఉంటుంది, ఇప్పుడు వరకు మే వరకు ఉంటుంది, మే నుంచి మళ్ళీ ఫోర్త్ హౌస్లోకి వెళ్ళిపోతుంది. ఓవరాల్గా ఏమవుతుందంటేనండి వాళ్ళ ఇన్కమ్ ఇంక పెరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి ఎఫర్ట్స్ టు మెయింటైన్ హార్మోనియస్ ఇన్ ద మ్యారీడ్ లైఫ్. సో మే వరకు అయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు, మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది, బిజినెస్లో గ్రోత్ ఉంటుంది. తర్వాత ఓవరాల్ ఎన్హాన్స్ మీన్స్ వాళ్ళకి ఏదైనా ఫస్ట్ శని ఇచ్చిన ఒక డెస్టినీకి గురువు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి వాళ్ళు అనుకున్న దాంట్లో స్మూత్గా వెళ్ళే ఒక అవకాశం ఇక్కడ వాళ్ళకి క్లీన్గా కనిపిస్తుంది అనమాట. తర్వాత వీళ్ళు బాగా చారిటబుల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి. అది చేస్తే ఇంకా శనికి చాలా మంచిది అనమాట. యాక్చువల్గా శనికి చారిటీస్ చేస్తే చాలా మంచిది, సేవ చేస్తే ఇంకా మంచిది అనమాట. కంట్రిబ్యూటింగ్ ద సొసైటీ అండ్ ఎర్నింగ్ రెస్పెక్ట్ యాజ్ ది ఎస్టీమ్డ్ ఇండివిజువల్. ఒక వాళ్ళకి డిగ్నిఫైడ్గా ఎంత అయితే ఎర్నింగ్ కావాలో అంత ఎంత ఎర్నింగ్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట ఈ సంవత్సరం. అది జూపిటర్ వల్ల వస్తుంది. ఇప్పుడు మెయిన్ నెగటివ్ సైడ్కి వచ్చిపోయానుకోండి, రాహు తర్వాత సెకండ్ హౌస్లో ఇస్ నాట్ గుడ్, ఎయిత్ హౌస్లో కేతు ఉండటం వల్ల కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, తర్వాత అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉండటం, అనవసరమైన ఆల్కహాల్ ఇలాంటివన్నీ తీసుకోవటం, ఏ పడితే అవి తింటా అవన్నీ చేస్తే వాళ్ళ టెండెన్సీ అలా ఉంటుంది. ఈ సంవత్సరం వాళ్ళు అవాయిడ్ చేస్తే చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి దాని ద్వారా వ్యాధులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. తర్వాత వచ్చేప్పుడు కేతు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల వాళ్ళు ఏమంటారు, సీక్రెట్ రిలేటెడ్ అన్డిస్క్లోజ్డ్ డిసీజెస్ ఉంటాయన్నమాట, గుప్త రోగాలు అంటారు కదా, అలాంటి రోగాలు వచ్చేసి వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం, బయటికి చెప్పుకోలేరు, లోన్ ఉంటే బాధపడతారు, ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఈ సంవత్సరం వాళ్ళకు ఉందన్నమాట. సో బట్ కెరీర్ అయితే ఎలా ఉందండి, కెరీర్ చాలా మిక్స్డ్గా ఉంది, ఒక రకంగా చాలా బాగుందని కూడా చెప్పాలి. ఎందుకంటే కెరీర్లో చాలా ఎక్కువ పాయింట్లు వచ్చేసినాయి వాళ్ళకి చెప్పుకోవాలంటే. వాళ్ళు చేసే ఎఫర్ట్స్కి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్కి సంబంధించిన ఎఫర్ట్స్ యాక్టివిటీ వాళ్ళకి బాగా చేస్తారు, అది ఫస్ట్ రిజల్ట్. ఎందుకంటే కొంతమంది మనం ఇది అచీవ్ అవ్వాలి ఇది ఏం చేయాలి కూడా మనకు కాదు, బట్ లక్కీగా ఏమంటే ఇది నేను అచీవ్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన కెపాసిటీ టాలెంట్ నా దగ్గర ఉంది, యాక్టివ్గా వర్క్ చేసే కెపాసిటీ నా దగ్గర ఉంది. నెక్స్ట్ ఇప్పుడు కొలీగ్స్ అట్ వర్క్ సపోర్ట్ దెమ్, ఇది మంచి ఇంపార్టెంట్ పాయింట్. మనం టీం వర్క్ చేసుకునేటప్పుడు ఆఫీస్లో మన కొలీగ్స్ మనకు సపోర్ట్ చేయకపోతే అది ప్రాబ్లమ్. ఇక్కడ ఏమవుతుందంటే కొలీగ్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. శని 10th హౌస్ని కూడా చూడటం వల్ల 10th హౌస్ మనకు వచ్చేటప్పటికి కర్మాధిపతి శని అవటం వల్ల అందుకు సంబంధించిన వర్క్లో ఏదైనా ఒక ఎఫర్ట్ పెడితే దానికి సంబంధించిన సక్సెస్ వస్తుంది, బాగుంటుంది. సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ జాబ్కి సంబంధించిన ఏదైనా సరే సిగ్నిఫికేషన్ కంట్రిబ్యూషన్ ఆ మొత్తం బాగా వచ్చేసి బాగుంటుంది అని చెప్పాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రివార్డ్స్ వస్తాయి, పొజిషన్స్ వస్తుంది, ప్రొఫెషన్లో ఒక ప్రమోషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేప్పటికి కెరీర్ని బాగా ఉన్నతంగా ప్రమోట్ చేసే ఇయర్ అని వాళ్ళకి చెప్పుకోవాలి. కెరీర్ వైజ్ ఇస్ ద బెస్ట్ అని కెరీర్కి మాత్రం ఇయర్లో చాలా బాగుందని చెప్పాలి. తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక ఫిబ్రవరి టు మార్చ్లో ఫారిన్ ఆపర్చునిటీస్ కానీ హై ప్రెషర్తో ప్రమోషన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి జనవరి అంటే వచ్చే జనవరిలోనే వాళ్ళకి మంచి ప్రమోషన్స్ కూడా ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు జూలై ఆగస్టులో వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఏదైనా ఇన్సెక్యూరిటీ జాబ్ ఉంటే ఆ జాబ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. టోటల్గా ఫారిన్లో ఆపర్చునిటీ, వాళ్ళ ఎఫర్ట్స్కి రెస్పెక్ట్ వస్తుంది, తర్వాత వాళ్ళ కొలీగ్స్ సపోర్ట్ ఇస్తారు. మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కెరీర్ వైజ్ బాగుంది అని చెప్పుకోవాలి, బాగుంది అని చెప్పుకోవాలి. నెక్స్ట్ చెప్పే హెల్త్ విషయం వచ్చేటప్పటికి వీళ్ళకి కేతు రాహు ఉండటం వల్ల వాళ్ళు ఏమంటారంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అయ్యే
ఒక ఆపర్చునిటీ ఎక్కువ ఉందన్నమాట. అంటే టూ మచ్ ఆల్కహాల్ తీసుకోవటం కానివ్వండి, ఏది పడితే అది ఫుడ్ తినేయటం తినేయటం, అంటే మంచి చెడు ఆలోచించుకుంటే ఫుడ్ తిని పాయిజనస్ అయిపోయి దాని ద్వారా హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది అనమాట సెకండ్ హౌస్లో రాహు ఉండడం వల్ల. తర్వాత వచ్చేటప్పటికి కేతు ఎయిత్ హౌస్లో ఉండడం వల్ల అగైన్ గుప్త రాగాలు వచ్చే ప్రాబ్లం కూడా ఉంది, అవి కూడాను చాలా సీరియస్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. రెండు మూడు కారణాల వల్ల వీళ్ళు హెల్త్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సంవత్సరం అని మనం చెప్పాలి. టు అవాయిడ్ దట్ వాళ్ళకి ఏం చేయాలంటేనండి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ రోజులు ఫాస్టింగ్ కూడా ఉండాలి, ఏది పడితే అంత తినకూడదు, ఇంటి ఫుడ్డే తినాలి. ఇది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చినప్పుడు రెగ్యులర్గా యోగా మెడిటేషన్ సూర్య నమస్కారాలు చేయనే చేయాలన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఒక పర్టికులర్ టైంలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది ఒక పర్టికులర్ టైంలో. అందుకని చెప్పేసి మనకి ఎప్పుడైతే ఈ సూర్య నమస్కారాలు చేస్తామో ఇటు నల్లిఫైస్ ది సూర్యభగవాన్ యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్ రిలేటెడ్. తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వచ్చేటప్పటికి ఎలా ఉందంటేనండి, ఇంట్లో వాళ్ళతో బేసికల్గా వీళ్ళు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు, అందులో ప్రాబ్లం ఏమి లేదనమాట. తర్వాత సిబ్లింగ్స్తో కూడా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వచ్చేప్పటికి ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే వీళ్ళు బాగుంటారు కానీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం రావడం వల్ల అది వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో వీళ్ళు బేసికల్గా బాగుంటారు కానీ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగలేకపోవటం, మిసెస్కి హెల్త్ బాగపోవటం, వేరే వాళ్ళ వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి అది వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇది వీళ్ళకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా ఏంటంటే మరీ అంత లైఫ్ థ్రెటనింగ్ తీసుకెళ్లే సిచ్యువేషన్ ప్రాబ్లం అయితే ఏమీ కాదు. బట్ అట్లా అని హార్మోని లేకుండా ఉండే సిచ్యువేషన్ కూడా కాదనమాట. బట్ బేసికల్గా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫాదర్కి అక్టోబర్ డిసెంబర్లో చూపిస్తుంది. సిబ్లింగ్స్తో బాగుంటారు. తర్వాత మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ పేరెంట్స్తో బాగుంటుంది. ఇదంతా ఒక రకంగా బాగానే ఉందన్నమాట. బట్ ఓన్లీ అట్ ఏ టైం ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వస్తేటప్పుడు ప్రాబ్లం కూడా చూపిస్తూ ఉంది. దీంతో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఇది అంతా కాకుండా ఏమంటే మీకు బిగినింగ్లో ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళకి సాడేస్ అయితే ఉండటం వల్ల ఏలి నాట్స్ అని అది నెట్ మీద ఉండటం వల్ల బేసికల్గా వాళ్ళకి ఏం జరుగుతుందంటేనండి, వాళ్ళకున్న జ్ఞానానికి వాళ్ళకున్న టాలెంట్కి ఎంత మనకి ట్రాన్సిట్ బాగున్నా కానీ బేసికల్గా సాడేసతి ఉండటం వల్ల వాళ్ళకి కావాల్సినంత గుర్తింపు రాదు. సో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ వాళ్ళకు ఉంటుంది. సో మేము ఆల్రెడీ ముందుగానే ప్రికాషన్స్ ఇచ్చేసాము. వీళ్ళకి ఏం చేయాలంటే శనివారం ఓకే శనికి తైలాభిషేకం కంపల్సరీ, తర్వాత ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎన్నిసార్లు అయితే వాళ్ళకి హనుమాన్ చాలీస బాగా చదువుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికి సేవ బాగా చేయాలి. సో సేవ అంటే ఈశ్వర ప్రాణిదాన అని చెప్పేసి యోగా మెడిటేషన్లో ఉన్న వాళ్ళకి మేము కొన్ని డైరెక్షన్స్ ఇస్తాం అనమాట. కొంతమందికి అవి టచ్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్గా చెప్తాం. బట్ ఎవరైనా కనుక ఈ మనకి యోగా మెడిటేషన్ ఇందులో ఈ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్రెడీ కనుక ఉండి ఉంటే సేవ బాగా చేయండి. వృద్ధులకి బాగా ముసలోళ్ళు అంటారు కదండి, వాళ్ళకి అన్కండిషనల్గా సేవ చేయటం. తర్వాత ఇప్పుడు చలికాలం వస్తుంది, వాళ్ళకి ఏమైనా దుప్పట్లు దానం చేయటం, ఇలాంటి ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏ పని చేసినా కానీ బిగినింగ్లోనే వాళ్ళు ఈ రోజు నేను ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు చేసిన రిజల్ట్ అంతాను దేవుడికి ఈశ్వరునికి సమర్పించాలి అని ఒక ఈశ్వర ప్రాణిదనం ఒక ప్రొసీజర్ చేయాలి. మెంటల్గా చేస్తే వాళ్ళకి ఆ ఫ్రిక్షన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా బాగుంటుంది స్మూత్గా. చాలా మందికి మీరు అన్నట్టుగానే ఇయర్కి సంబంధించి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం సార్. ఎస్పెషల్లీ మీరు చెప్పారు వాళ్ళకి ఎయిల్నట్స్ అని నడుస్తుంది కాబట్టి వ్యాపార రీత్యా పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే మిగతా విషయాలన్నీ కొంచెం బాగానే కనిపిస్తున్నాయి. ఒక ఫినాన్షియల్ మ్యాటర్లో మాత్రం కేర్ తీసుకోగలిగితే నిజంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుందనే చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే పర్సనల్గా వచ్చి మిమ్మల్ని కనుక మీట్ అయ్యి జాతక రీత్యా మాకు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి లేదా రిలేషన్స్కి సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ అవుతున్నాయి, ఒకసారి మా జాతకం చూసుకోవాలనుకుంటున్నాం, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మనం టైం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు. అవునండి, ఇది జనరల్గా మనం చెప్పుకుంటామండి, దీన్ని ట్రాన్జిట్ రిజల్ట్స్ అంటారు. దీనికి మనం దశాభక్తి కూడా చూస్తాం. ఇది కాకుండా ఇండివిజువల్గా వాళ్ళ వర్ష ఫలం ఉంటుంది. సో వాళ్ళు డిఫరెంట్ డేట్స్లో పుట్టుంటారు కదా, ఆ డేట్స్ ప్రకారం ఇండివిజువల్గా వాళ్ళకి ఉండే నక్షత్రం వాళ్ళ ట్రాన్జిట్ చార్ట్ని కనుక చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో అది యాక్యురేట్గా చెప్పవచ్చు. ఇది వచ్చేటప్పుడు మనకు బ్రాడ్గా ఒక హయ్యర్ లెవెల్లో ఒక 30-40% ఒక ఇండికేషన్ ఇస్తుంది. బట్ ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. సో కొంతమంది అక్యూట్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్నా కానీ కోర్ట్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ప్రమోషన్ రావట్లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏ డిస్టర్బెన్స్ వచ్చినాయి, అలాంటి వాటిని సాఫీగా పోతున్నప్పుడు ఇట్స్ ఓకే వెల్ అండ్ గుడ్ లెట్ దమ్ గో ఇట్. బట్ ఏనా ఈ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా డిస్పైట్ ఆఫ్ దిస్, సో వాళ్ళు మనం కనెక్ట్ అయితే మనం వాళ్ళకి క్యాస్ట్రాలజికల్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన రెమెడీస్ ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు మనం చెప్పవచ్చు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే ఒకసారి సురేష్ గారి అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలి అనుకుంటే రాబోయేది కొత్త సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం జాతక రీత్యా రాశి రీత్యా నక్షత్ర రీత్యా ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, మేము ఏం చేస్తే బాగుంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు. వారందరికి సంబంధించి అపాయింట్మెంట్ తీసుకోవడానికి సురేష్ గారు అయితే అవైలబుల్గా ఉంటారు. ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకున్నా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.